రైట్ ఇక్కడ పొలిటికల్ గా బాగా డిస్టర్బెన్స్ అయిన ఫ్యామిలీలో కొండ మురళి ఫ్యామిలీ కొండ సురేఖ ఫ్యామిలీ కూడా ఉంటది సో పొలిటికల్ గా ఎందుకు డిస్టర్బెన్స్ దర్గా వస్తుంది స్టేబుల్ గా ఎందుకు ఉండలేకపోతున్నారు ఒక చోట అనేది ఒక వర్గం నుంచి వస్తున్నటువంటి అంటే ఎవరైనా స్టేబుల్ గా ఉండలేకపోతున్నారు వైఎస్ఆర్సీపీ అన్న దీనికి నేను ఆన్సర్ చెప్పదలుచుకున్నది ఏంటంటే మొదటి నుంచి రాజకీయంగా రాజశేఖర్ రెడ్డి అంకుల్ శిష్యులు వీళ్ళు చాలా అంటే ఆయన చాలా సపోర్ట్ చేసిండ్రు వీళ్ళకి ఏదైనా కూడా నాన్నని ఒక సర్పంచ్ స్థాయి నుంచి ఒక కార్యకర్త స్థాయి నుంచి ఒక రాష్ట్ర స్థాయి వరకు తీసుకురావడానికి చాలా శ్రమించిన వ్యక్తి రాజశేఖర్ రెడ్డి అంకుల్ సో ఆయన నాయకత్వంలో పనిచేసినప్పుడు ఒక నిబద్ధత గల నాయకుడు ఎట్లుంటాడో అనేది రాజశేఖర్ రెడ్డి గారిని చూస్తేనే అర్థమవుతుంది ఇక దాని తర్వాత ఎవడైనా కూడా నాకంత కరెక్ట్ నాయకత్వ లక్షణాలు అంటే ఇంక్లూడింగ్ ఆయన కొడుకుతో సహా ఆ నాయకత్వ లక్షణాలు ఎవరికి రాలే సో ఆ శిష్యులు అనేటోళ్ళు ఆ శిష్యరికంలో ఉండి ఆ రాజకీయాలు చూసిండ్రు కాబట్టి వాళ్ళకి ఇంకెవరు నచ్చరు ఇప్పుడు కేసీఆర్ దగ్గర పోవాలంటే బూట్లు ఇడిచిపోవాలి మాయకు అది నచ్చదు ఎందుకు ఇడవాలి నువ్వు దొర అయితే దొర కావచ్చు నీకు కాపోర్ని అయితే కాపోర్ని కావచ్చు నీ దగ్గర ఎందుకు ఇడిచిపోవాలి సో అది రాజశేఖర్ రెడ్డి అంకులు ఎప్పుడు చేయలే మా దగ్గర ఎప్పుడు చేయలేదు నీ కేటీఆర్ని అన్నా అని పిలవాలి ఎందుకు పిలవాలి అన్నా అని నాకన్నా చిన్నోనివి రాజకీయంగా చిన్నోనివి నిన్నే అన్నా అని పిలవాలి నేను ఎవరిని తీసుకుపో ఇవన్నీ నచ్చవు ఇప్పుడు అదే అన్నా అధికారం కావాలి అనుకుంటే ఆత్మాభిమానం చంపుకోవాలన్నా అంతే ఆత్మాభిమానమే కారణం